రెక్కి చేసి తాళాలు వేసిన ఇళ్లల్లో దేవాలయాల్లో చోరికి పాల్పడుతున్న ఖరారా దొంగను నవాబ్పేట పోలీసులు అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు। 13 కేసుల్లో ముదాయిగా ఉన్న నేరస్తుని పట్టుకొని సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే 50 సవర్ల బంగారం 2 కిలోల వెండి వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు। ముదాయి కొత్తపట్నం మండలం రంగాయపాలెం గ్రామం ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి పెంచలేయగా నిర్ధారించారు। ఇతనిపై పలు పోలీస్ స్టేషన్లో 13 కేసులు ఉన్నట్లు వీటిలో 2021 లో 5 కేసులు 2022 లో 8 కేసులలో ముద్దాయిని తెలిపారు। ఈ రోజు నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన ఎస్పీ సిహెచ్ విజయరావు కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నేరాలు నియంత్రణలో భాగంగా రాత్రిపూట గస్తీ ముమ్మరం చేశామని దీని ఫలితంగానే తాళాలు వేసిన ఇళ్లల్లో దేవాలయాల్లో దొంగతనాలు చేస్తున్నారన్నారు। ఖరారా దొంగను నవాబ్పేట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారని తమ ఇంప్రెషన్ యాప్ అనేది నేరస్తుని పట్టుకోవడంలో కీలకంగా ఉపయోగపడిందని అలాగే రాత్రిపూట గస్తీ నిర్వహించడం కూడా నేర నియంత్రణలో ఫలితాలు ఇస్తుందని జిల్లా ఎస్పీ విజయరావు తెలియజేశారు। నేరస్తులని పట్టుకొని కేసు తీయజించడంలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ విజయరావు నగదు రివార్డులు అందజేశారు। ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ సిహెచ్ విజయరావుతో పాటు ఏఎస్పీ అడ్మిన్ హిమవతి నవాబ్పేట సిఏ సుబ్బారావు ఇతర సిబ్బంది పాల్గొన్నారు। నైట్ బీట్స్ యాక్టివ్ గా ఉంటాయి దాని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా నైట్ బీట్స్ యొక్క ఉపయోగాలు లో మన ఇది ఒక అంశంగా మనం చెప్పుకోవచ్చు। నైట్ బీట్స్ లో యాక్టివ్ గా ఉండడం వల్ల నైట్ బీట్స్ లో కానిస్టేబుల్స్ మా దగ్గర నవాపేట పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది యాక్టివ్ గా పని చేయడం వల్ల ఈ ఇన్ని నేరాలకు పాల్పడ్డా దాదాపు 13 ప్రాపర్టీ ఆఫెన్సెస్ లో ఉన్న ఇన్వాల్వ్ అయిన ఒక అక్యూజ్ ని పట్టుకోవడం జరిగింది। ఇందులో ఒక 5 కేసులు 2021 సంవత్సరానికి సంబంధించి మిగతా కేసులన్నీ కూడా 2022 సంబంధించి మొత్తం 13 కేసుల్లో 5 కేసులు 2021 సంవత్సరానికి అలాగే మిగతావి 2022 సంవత్సరానికి సంబంధించిన కేసులు। ఇందులో ఒకటి గ్రేవ్ కేసు అంటే అస్ పర్ పోలీస్ మాన్యువల్ ప్రాపర్టీ ఎంత పోతే గ్రేవ్ అనేది మాకు పోలీస్ మాన్యువల్ కూడా డిఫైన్ చేసి ఉంటుంది। సో అట్లాంటి కేసుల్లో ఒకటి గ్రేవ్ కేసు దాంతోపాటు మిగతావి కూడా ఇందులో ఆల్ ఆర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్టికల్స్ మిస్ అయ్యి రిపోర్ట్ అయిన కేసెస్ ఆల్మోస్ట్ 20 లక్షల రూపాయల రికవరీ సొత్తును ఈరోజు నవాబ్పేట స్టేషన్ హౌస్ ఆఫీసరు అండ్ వాళ్ళ టీం క్రైమ్ పార్టీ విత్ ద హెల్ప్ ఆఫ్ నైట్ బీట్స్ అందరూ కూడా రికవరీ చేయడం జరిగింది। ఇందులో క్రైమ్ నెంబర్ 93/21 సంబంధించి నవాబ్పేట పోలీస్ స్టేషన్లో 9 కేసులు ఉన్నాయి అలాగే నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించి 4 కేసులు ఉన్నాయి। నవాబ్పేట పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 93 అలాగే 2022 సంవత్సరానికి క్రైమ్ నెంబర్ 4 క్రైమ్ నెంబర్ 399 అలాగే క్రైమ్ నెంబర్ 584 అలాగే 585 596 601 602 క్రైమ్ నెంబర్స్లో పోయిన రికవరీ దానికి సంబంధించి ఇవన్నీ కూడా మేము 457, 380 సెక్షన్స్ కింద మేము కేసెస్ నమోదు చేయడం కూడా జరిగింది గతంలో। దీంతోపాటు గ్రామీణ పోలీస్ స్టేషన్లో మన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో పాత కేసులు ఏదైతే ఉన్నాయో 2021 సంవత్సరానికి సంబంధించి ఇవి క్రైమ్ నెంబర్ సంవత్సరానికి సంబంధించి ఇవి క్రైమ్ నెంబర్ 28/21 అలాగే క్రైమ్ నెంబర్ 367 328 అలాగే 427 ఈ కేసుల్లో గ్రామీణ పోలీస్ స్టేషన్లో అంటే రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక దాంట్లో 270 గ్రామ్స్ అలాగే మరొక దాంట్లో 7 గ్రామ్స్ ఇంకొక దాంట్లో 20 గ్రామ్స్ ఒక కేసులోనైతే కొన్ని ఎల్ఈడి టీవీస్ కూడా ఇవన్నీ కూడా పట్టుకుపోయి దొంగిలించడం కూడా జరిగింది। ఏది ఏమైనప్పటికీ కూడా ఆఫీసర్సు ఇందులో ప్రధాన భూమిక పోషించింది మా గణకి గత కొన్ని సంవత్సరాలుగా ఇంట్రొడ్యూస్ చేసిన ఫిన్స్ అనే యాప్ ఫిన్స్ ఫింగర్ ప్రింట్ అందులో ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉంటారో అందులో థంబ్ ఇంప్రెషన్ మీద ఇచ్చేగానే మనకి అక్రాస్ ద స్టేట్ ఆ అక్యూజ్డ్ రాష్ట్రంలో ఎక్కడ పాత నేరాల్లో ఇన్వాల్వ్ అయినా నాట్ ఓన్లీ జస్ట్ థెఫ్ట్ కేసెస్ ఎలాంటి నేరాల్లో పాల్గొన్నా సరే మాకు వెంటనే తెలుస్తుంది। సో
అది మంచి రాష్ట్రమంతటా కూడా మన నైట్ బీట్స్ చేస్తున్న సిబ్బంది అలాగే ఆఫీసర్స్ దగ్గర ఇది ఉంటుంది ఇది మనకి రాత్రిపూట తిరుగుతున్న హనుమనాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను కూడా మేము రాత్రి వేళల్లో ఈ ఫిన్స్ యాప్ ద్వారా మోర్ దాన్ ఏ డబుల్ ఫిగర్ రెండు సంఖ్యల పైగానే మేము వ్యక్తుల్ని నైట్ బీట్స్ లో తిరుగుతున్న వాళ్ళని ఆడ్ అవర్స్ లో ఎస్పెషల్లీ ఆడ్ అవర్స్ లైక్ 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు ఈ టైం లో సంచరిస్తున్న వాళ్ళని మేము ప్రధానంగా చెక్ చేస్తున్నాం దాని వల్లనే ఇఫ్ యు సీ అండ్ ది లాస్ట్ 4-5 మంత్స్ లో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ చాలా డ్రాస్టికల్ గా తగ్గినాయి అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు కూడా మనకి ప్రాపర్టీ రికవరీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కూడా డ్రాస్టికల్ గా పెరిగింది బికాజ్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ ది ప్రాపర్టీ ఆఫెన్సెస్ పోక్సో కేసెస్ అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కేసెస్ మీద కూడా మేము ఎక్కువ దృష్టి సారించడం అలాగే ఎస్హెచ్ఓస్ అలాగే మానిటరింగ్ ఆఫీసర్స్ కి రెగ్యులర్ గా కాన్ఫరెన్స్ లో కూడా మనం చెప్పడం ద్వారా కూడా ఈ నెంబర్ ఆఫ్ ది కేసెస్ అనేది తగ్గుతూ వచ్చాయి అలాగే బీట్స్ నైట్ తిరుగుతున్న బీట్స్ కూడా ఎడిషనల్ ఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ లైక్ ఎడిషనల్ ఎస్పీ అడ్మినిస్ట్రేషన్ అలాగే ఎడిషనల్ ఎస్పీ ఏఆర్ ఇలా మొన్నటి వరకు ఎడిషనల్ ఎస్పీ క్రైమ్ గారు కూడా ఉండేవారు అవి తను అందరూ కూడా నైట్ సర్ప్రైజ్ విజిట్ చేయటం అండ్ బీట్స్ ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి అంటే కొన్నిసార్లు వేరు వేరు బందోబస్తుల వల్ల ఒకసారి టౌన్ లో బీట్స్ సంఖ్య తగ్గకోకుండా కూడా మనం చూడడం కూడా జరుగుతుంది ఇంకా ఇప్పటివరకు మిగతా టౌన్ పోలీస్ స్టేషన్లు ఏదైతే ఉన్నాయో ఆ టౌన్ పోలీస్ స్టేషన్స్ లో కూడా రికవరీ శాతం పెంచాల్సి ఉంది దెన్ విఆర్ ఆల్సో కన్సంట్రేటింగ్ దట్ ఆఫీసర్స్ ఆల్సో డూయింగ్ వెల్ నవాబ్పేట ఈజ్ ద టాప్ ఇన్ రికవరీ ఆఫ్ ది ప్రాపర్టీ ఇప్పటివరకు మన టైం స్కేల్ కంపారిటివ్ స్టేట్మెంట్స్ అయితే తీసుకుంటే అమాంగ్ 6 పోలీస్ స్టేషన్స్ ఇన్ ద టౌన్ అండ్ నవాబ్పేట విల్ లీడ్స్ ఇన్ ద ఫ్రంట్ బాగా సార్ దిస్ గుడ్ వర్క్ వల్ల పబ్లిక్ కూడా దొంగతనాలైన కేసుల్లో ఎవరైతే నష్టపోయారో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి ఈ ఆఫీసర్ చేసిన కృషికి నేను ప్రత్యేకంగా పోలీస్ యూనిట్ నుంచి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అందరి దగ్గర నుంచి అభినందనలు తెలియజేస్తున్నాను.